La la la.
మరి అందరం చేతులు కట్టుకొని వెళ్ళే ఆ సాంగ్ పాడుకొని స్టోరీలోకి వెళ్దాం ఓకేనా తప్పు కదా
కాదు కదా అనుకొని ఇంకైతే తప్పు చేస్తుంటాడు ఎవరు బాలు బాలు గారి మమ్మీ అక్కడ తప్పు అని చెప్పింది కానీ చిన్నప్పుడు కాలం గడిచేకొద్దీ పెద్ద అవుతారు కదా చిన్నప్పుడేమో కాయగూరలు అలా దొంగతనం చేసే అబ్బాయి పెద్ద అయ్యాక ఏం చేస్తాడు డబ్బులు కొన్ని వస్తువులు దొంగిలించడం మొదలెడతాడు కానీ వాళ్ళ అమ్మకి తెలిసినా కూడా అక్కడ కూడా వాళ్ళమ్మ ఏం చేస్తుంది మందలించదు ఏం చేస్తుంది బాలు పెద్దవాడు ఎప్పుడు నా మాట వింటూ వింటాడు ఏంటి చెప్తే వినడు కదా అయినా సరే అక్కడ కూడా మందలించకుండా ఒకరోజు దొంగతనం చేస్తుండగా బాలు పోలీసులకు పట్టుబడిపోతాడు మనం ఏం జరుగుతుంది పోలీసులు పట్టిస్తుంటారు పట్టించుకోగానే బాలు తీసుకెళ్ళిపోతుంటే అప్పుడు బాలు వాళ్ళమ్మ తెలుసుకొని అమ్మ నా కొడుకు తీసుకెళ్ళిపోతుంది ఏడుస్తుంటప్పుడు బాలు ఏం చేస్తాడు వచ్చి ఈరోజు ఏడిస్తే ఏం ప్రయోజనం అమ్మ చిన్నప్పుడు గోంగూర నేను కట్ట దొంగతనం చేస్తే అప్పుడే చెప్పుంటే నా తప్పుని నేను సరిదిద్దుకునేదాన్ని కదా కానీ అక్కడ కూడా చెప్పకుండా ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది చిన్న చిన్న తప్పులే పెద్ద ఏం జరుగుతుంది చిన్నప్పుడు కూరగాయలు తప్పు తీరం చేసే అబ్బాయి పెద్ద ఏం చేశాడు డబ్బులు కదా బంగారం చేయగలి జరిగింది దొంగలు పట్టుకెళ్ళిపోతాడు కదా ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం వాట్స్ విషయంలో దేవుని యొక్క జ్ఞానం చిన్నప్పుడు ఎందుకు నేర్చుకోవాలి మీరు అనుకోవచ్చు అందుకే స్టోరీ మీకు ఎందుకంటే చిన్నప్పుడే నేర్చుకుంటే బైబిల్ ఏముందో తెలుసా సామెతలు 22:6 ఉందా బైబిల్ సామెతలు 22:6 బాలుడు నడుపవలసిన త్రోవను వానికి నేర్పును వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మరలా చెప్పుకుందామా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పును వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కదా చిన్నప్పటి నుండి మీరు సండే స్కూల్లో ఈ త్రోవ మీకు నేర్పిస్తే ఈ కథలన్నీ నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు ఏం జరుగుతుంది మీరు మర్చిపోరు దేవుడు ఏం చెప్తారు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు దేవుడు చూస్తున్నాడు ఆ స్టోరీలో విన్నాం కదా ఈరోజు ఏంటి తప్పులు సరిదిద్దకపోతే ఏమవుతుంది పెద్ద అయినప్పుడు సరిదిద్దుకోలేము కదా ఇప్పుడు మనం సరిదిద్దుకునే సమయం వచ్చింది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు బాలు నడవలసిన త్రోవను నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి ఎవరైనా తప్పు అని చెప్తే మనం సరిదిద్దుకోవాలి కదా సండే స్కూల్లో మనకి ఏదైనా ఇది తప్పు ఇది నీట్గా ఉండాలి ఇలా ఉండాలి అని నేర్పిస్తారా అక్కవాళ్ళు ప్రతిదీ కూడా పెద్దవాళ్ళు అలాగే మనం నేర్పించినన్ని నేర్చుకుంటే ఈ యొక్క వచనంలో ఓకేనా నేర్చుకోవాలి సరే క్రైస్తలో థ్యాంక్ యూ సరే పిల్లలు ఒక్క స్టోరీ చెప్పింది చిన్నప్పుడే మనం చేసిన ప్రతి తప్పుని మనం చూసుకున్నామనుకో మన పేరెంట్స్ మన పాస్టర్ పెద్దవాళ్ళు అందరూ మనకు చెప్పారు కదా అప్పుడే వీళ్ళు మనం చెప్తున్నారేంటి అని కాకుండా మీరు చెప్పిన ప్రతి ఇది మీరు కానీ అది ఫాలో అయ్యారనుకో రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అది మీకు మంచిగా జరుగుతుంది సరేనా సో మన స్టోరీ అయిపోయింది సాంగ్స్ అయిపోయాయి కంఠస్వామి కూడా అక్క మీకు చెప్పింది కదా సో ఎండింగ్ మనం పాస్టర్ గారు వచ్చి ప్రేయర్తోనే ముగించుకుందాం సరేనా ఓకే పిల్లలు ఇంతవరకు స్టోరీ అంతా విన్నాం కదా మరి బాగుందా బాగుందా చెప్పండి బాగుందా లేదా వెరీ గుడ్ చాలా సంతోషం సో ఇంతవరకు గత కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి దేవుడు అద్భుతరీతిగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మరి మీ అందరికీ కూడా మరి చిన్న పిల్లల యొక్క సందేశాన్ని అందించడానికి మరి ఎంతో ప్రయాసపడి ఈ కరోనా వైరస్ ఉన్నా కూడా మరి టీచర్లు అలాగే పిల్లలు వచ్చారు చాలా సంతోషం దేవుడు కూడా ఎంతో సంతోషపడతా ఉంటాడు ఈరోజు కూడా పిల్లలు మరి చక్కని మాటలు మనం వింటూ వచ్చాం సామెత 22:6 ప్రకారంగా మరి బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాల్యంలోనే నేర్పించాలనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం ఎందుకనగా వాడు పెద్దవాడైన తర్వాత అందులో నుంచి తొలగిపోరు కనుక నా జీవితంలో కూడా మరి బాల్యంలో మీ మాదిరిగా సండే స్కూల్ వింటూ వచ్చాను కనుక పెద్దవాడైన తర్వాత దేవుడు పట్టుకున్నాడు నా తప్పులను నేను చేసుకున్న అంటే సరిదిద్దుకుంటూ వచ్చాను కదా ఈరోజు చక్కని మాటలు టీచర్ ద్వారా మనం వింటూ వచ్చాం సండే స్కూల్ టీచర్ ద్వారా సరిదిద్దుకునుట అందరూ కూడా సరిదిద్దుకుంటామా మనము చెప్పండి పిల్లలు చెప్పండి కలిసి చెప్పండి సరిదిద్దుకుంటారా గట్టి చెప్పాలా చేసుకుందామా
ప్రేమగల ప్రభువా కృపగల తండ్రి ఈ పదనామ స్తోత్రాలు ఇంతవరకు చక్కగా తండ్రి ప్రభువా పాటలు తండ్రి కంటత వాక్యము అలాగే స్టోరీని మనం వింటూ వచ్చాం తండ్రి. నీరు కట్టి ఫలింపచేయండి. అనేకులు మనం వింటూ ఉన్నారు, నిజమైన మార్పు బాల్యములోనే జరగాలని శ్రమించాం. మొక్కై ఒకనిది మానే ఒకదు శ్రమించాం. కనుక మేము చిన్నప్పటి నుంచే దేవుని మాటలు వినాలని శ్రమించాం. దాని ప్రకారం విన్నవాడు పెద్ద ఇంకంత గొప్ప వ్యక్తులు అవుతారని శ్రమించాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ మరి పరిచయం ఆశీర్దించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నులమైన సహవాసం సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలో చేరి విశ్వాసంతో చిన్న పిల్లలు కూడా మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేనుగాక. ఆమేన్. చాలా వందనాలు. మరి పెద్దవారు కూడా మరి యొక్క చిన్న పిల్లల యొక్క ప్రత్యేకంగా మరి యూట్యూబ్ ద్వారా మరి చూస్తున్న వాళ్ళందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పేరెంట్స్ మరి కరోనా వైరస్ అయినా కూడా మీ పిల్లలు పంపించారు, మీకు కూడా వందనాలు. అలాగే ఎగ్జామ్స్ కరోనా వైరస్ కూడా చిన్నపిల్లలందరూ వచ్చారు, ఎంత కూడా వందనాలు. అలాగే టీచర్స్ కూడా ప్రత్యేకంగా వచ్చి మరి దేవుని యొక్క మాటలు పాటలు వినిపించేందుకు వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి డిస్టర్బర్ అవుతుంది పిల్లలు, మరి అలాగే పేరెంట్స్ కూడా చక్కగా మన పిల్లలకు కనిపించేద్దాం. వచ్చే సమస్యలో మరి కరోనా లేకపోవడం కూడా చక్కగా మనం అందరూ ప్రతి నీవు చేసిన మే